ఇక్కడ మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల్లో తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ అందరికీ ఒక మంచి సలహా, మనవి, వినతి. మీ పిల్లల కోసం మీరు ఎంత ఆస్తులు, ఎన్ని సంపదలు మీరు సమకూర్చుతారో నాకు సంబంధం లేదు, కానీ మీరు వెళ్ళేలోపు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మాత్రం వారికి ఆస్తిగా ఇచ్చి వెళ్ళండి. తర్వాత మీరు హాయిగా నిద్రపోవచ్చు, పర్మనెంట్గానే నిద్రపోండి పర్లేదు, వాళ్ళు మాత్రం వద్దన్నా దేవునిలో బతికేస్తారు, వద్దన్నా దేవునిలో బతికేస్తారు. వాళ్ళు మీకు పుట్టినందుకు వాళ్ళకి మీరు ఏదైనా మంచి చేయాలంటే ఇదొక్కటి చేయండి. మా వాడికి ఇల్లు రాసి చేస్తాను, అమ్మాయికి పొలం రాసి చేస్తాను, ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే మన వాళ్ళ పేరు మీద వేస్తాను, ఇవన్నీ తర్వాత ఇవ్వద్దనట్ల తర్వాత. మీ పిల్లలకు ఆస్తిగా మీరు వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒకవేళ లేదు అనేదే మీ జవాబు అయితే, లేదు అనేదే మీ జవాబు అయితే, వాళ్ళు మీకు పుట్టి అన్యాయం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మీకు పుట్టి అన్యాయం అయిపోయారు. వాళ్ళని మీరు కని అన్యాయం చేస్తున్నారు. దేవుడు మీ చేతుల్లో పెట్టినందుకు వారికి దేవుణ్ణి ఇవ్వండి, వాళ్లకు దేవుణ్ణి ఇవ్వండి, ఆయన మాటలు ఇవ్వండి. వాళ్ళు బహుమానాలే కాదు, బాధ్యత. ఆ బాధ్యతకు న్యాయం చేయండి. ఆస్తులు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, హోదాలు కల్పించినా, తరతరాలు బ్రతికేంత ఐశ్వర్యాన్ని మీరు కూడబెట్టుకున్నా, సర్వలోకమును సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే వాడికేం ప్రయోజనం? నిత్య జీవం అన్నది దేవుడు ఏర్పరిచాడు. ఆ నిత్య జీవం కోసం మీ పిల్లల్ని సిద్ధపరచండి, అది మీ బాధ్యత. నా మాటలు అర్థమవుతుంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, నా మాటలు వినే, నా మాటలు అర్థమయ్యే పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు మీకు వాక్యాన్ని ఇంకా ఇవ్వకపోయి ఉంటే, ఇంకా వాక్యాన్ని మీకు ఇవ్వకపోయి ఉంటే వాళ్ళని ప్రశ్నించండి, మాకెందుకు వాక్యాన్ని మీరు ఇవ్వలేదు అని. ఈరోజు మీరు అడగకపోయినా రేపు దేవుడు అడుగుతాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఎదుర్కొనబోయే ప్రశ్నే, నా మాటలను ఆస్తిగా మీ పిల్లలకు మీరు ఇచ్చారా? అలా ఇవ్వనప్పుడు మీ పిల్లలు మీకే కాదు, మీ పిల్లలు దేవునికి దక్కరు. దేవునికి దక్కనప్పుడు ఆ పిల్లలను మనము కనీ లాభం ఏంటి ఆలోచించండి.